బ్రేకింగ్ చూస్తున్నాం. ఎస్సీసీగా నిమ్మగడ్డని నియమించకపోవడంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మూడు సార్లు సుప్రీంకోర్టులో స్టే నిరాకరణ జరిగినా నిమ్మగడ్డను తిరిగి ఎందుకు నియమించలేదని హైకోర్టు ఏపీ గవర్నమెంట్ను ప్రశ్నించింది. గవర్నర్ కలవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ని హైకోర్టు ఆదేశించింది. తీర్పు అమలు చేయాలని గవర్నర్ను కోరాలని నిమ్మగడ్డకు సూచించింది. గవర్నర్ను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నామని నిమ్మగడ్డ లాయర్ హైకోర్టులో తెలిపారు. విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని నియమించకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. మూడు సార్లు సుప్రీంకోర్టులో స్టే నిరాకరణ జరిగినా నిమ్మగడ్డను తిరిగి ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గవర్నర్ను కలవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ని హైకోర్టు ఆదేశించింది. తమ తీర్పును అమలు చేయాలని గవర్నర్ను కోరాలని నిమ్మగడ్డను గవర్నర్ను కలవడానికి సూచించింది. గవర్నర్ను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నామని నిమ్మగడ్డ తరపు లాయర్ హైకోర్టులో తెలిపారు. విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు. రైట్, సుప్రీంకోర్టులో స్టే నిరాకరించినప్పటికీ హైకోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ను గవర్నర్ను కలవాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు అపాయింట్మెంట్ తీసుకున్నామని చెప్పి ఆయన తరపు న్యాయవాది కూడా తెలియజేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ నడి తెలుసుకున్నాం. శ్రీకాంత్, గవర్నమెంట్ తరపు అడ్వకేట్ జనరల్ కొన్ని అంటే ఈ తీర్పు పూర్తి సారాంశంలో ఈ విధంగా లేదు, అంటే దాంట్లో క్లారిటీ లేదు, ఆయన్ను ఎస్సీసీగా నియమించాలా లేదా బై డిఫాల్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం గవర్నమెంట్కి ఆ అధికారం ఉండదు అని చెప్పి పునర్నియమించే అధికారం ఉండదు అని చెప్పి ఆయన తెలియజేశారు. ఏంటి ఇప్పుడు ఎట్లా రెస్పాండ్ కాబోతుంది ప్రభుత్వం? ఈరోజు హైకోర్టులో జరిగినటువంటి వాదనలు ఏంటి? హైకోర్టు ఎట్లాంటి వ్యాఖ్యలు చేసింది? ప్రధానంగా ఎస్సీసీగా నిమ్మగడ్డని రీస్టోర్ చేయాలన్న దానికి సంబంధించి కండమ్ ఆఫ్ కోర్టు అంటే కోర్టు ధిక్కరణకి ఏపీ ప్రభుత్వం పాల్పడుతుందని చెప్పి అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, తీర్పుని హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులు ఇప్పటికే రెండు సార్లు కూడా స్టే కూడా నిరాకరించిన నేపథ్యంలో మరోసారి ఈ తీర్పు నిబంధనకి, కోర్టు నిబంధనలకి ఏదైతే తీర్పు ఇచ్చారో దాని ధిక్కరణకు పాల్పడిందని చెప్పి నిమ్మగడ్డ కూడా హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో దీని మీద ఈ రోజునైతే ప్రధానంగా విచారణ జరిగింది. జరిగిన నేపథ్యంలో తిరిగి నిమ్మగడ్డని రీస్టోర్ చేయడానికి తమకు అధికారం లేదనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా మరోసారి అడ్వకేట్ జనరల్ ద్వారా న్యాయమూర్తికి తెలియజేసిన నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏ విధంగా రీస్టోర్ చేయాలనే అంశానికి సంబంధించి తమకి అధికారం లేదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెళ్లిన విషయాన్ని కూడా అడ్వకేట్ జనరల్ కూడా న్యాయమూర్తి గారు తెలియజేశారు. అయితే సుప్రీంకోర్టులో కూడా ఇప్పటికీ స్టే కూడా ఇవ్వలేదు కాబట్టి ఏ విధంగా ఇంకా ఎలాగే వేచి ఉండే ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి అయితే న్యాయమూర్తి కూడా వ్యాఖ్యానించారు. మరోవైపు గవర్నర్ని, నిమ్మగడ్డని తిరిగి రీస్టోర్ చేయాలంటే అధికారం గవర్నర్ కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి వెళ్ళి ఒక వినత పత్రాన్ని కూడా గవర్నర్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా న్యాయమూర్తి నిమ్మగడ్డకి సూచన కూడా చేశారు. అయితే ఇప్పటికే ఒకసారి గవర్నర్ని కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నామని చెప్పి నిమ్మగడ్డ తరపు న్యాయవాది అశ్విని కుమార్ కూడా న్యాయమూర్తికి తెలిపిన నేపథ్యంలో మరోసారి కొత్తగా ఈ రిప్రజెంటేషన్ ని గవర్నర్కి అందజేసి ఆయన ద్వారా ఆ తీర్పు అమలుకు సంబంధించి ముందుకెళ్లాలని చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఇంకా రీస్టోర్ చేయలేదు, కోర్టు ధిక్కరణకు ఎందుకు వెళ్తున్నారు అనేది కౌంటర్ అయితే దాఖలు చేయమన్నారు. దాని తర్వాత తుది నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో వచ్చే శుక్రవారానికి అయితే ఈ కేసును అయితే వాయిదా వేయటం అయితే జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.